ఎంతమందికి నిద్ర లేదనేది మేము ఈ సినిమాలో పనిచేసిన అందరికీ తెలుసు. ఆర్ఆర్ జరిగేటప్పుడే రాత్రి కూర్చొని ఇదే థియేటర్లో కూర్చొని మిక్సింగ్ చూసుకొని రీల్ వైజ్ తీసుకెళ్ళి అన్నపూర్ణానిచ్చి క్యూబు పంపించి ఫారిన్ కంట్రీకి అప్లోడ్ చేయటం, రకరకాలుగా అందరూ కష్టపడితే ఈ ప్రాజెక్ట్ 5వ తారీఖు ఇన్ టైంకి తీసుకురాగలిగాం. అందువల్ల ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఇంకా వాళ్ళ అడ్వాంటేజ్ ప్లస్ వాళ్ళు ఏంటంటే ఒక సినిమా మీద విశ్లేషణ తప్పితే ఇంక ఏది సోషల్ మీడియాలో సినిమా మీద విశ్లేషణ ఉండదు. అదే ఒక రెస్టారెంట్కి వెళ్తారు, రేటింగ్ ఇచ్చి ఊరుకుంటారు, ఆ రెస్టారెంట్ ఇంత రేటింగ్ ఇంత బాగుందనేసి. ఒక హోటల్కి వెళ్తారు, ఇచ్చేస్తారు. సోషల్ మీడియాలో అట్టు కాదు, ఇది ప్రతి ఒక్కరు చూసేది కాబట్టి హాట్ టాపిక్ కాబట్టి సినిమా మీద ఖచ్చితంగా వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మనం దాన్ని పాజిటివ్గానే తీసుకోవాలి, దాన్ని ఏమి మనం తప్పుగా మనల్ని అలర్ట్ చేస్తున్నట్టు అనుకోవచ్చు. రేపు మనకే వాళ్ళు మిత్రులు కావచ్చు, రేపు మన సినిమాకే వాళ్ళు శత్రువులు కూడా కావచ్చు. మనం కరెక్ట్ కంటెంట్ తీసుకెళ్తే ఆన్సర్ పబ్లికే, సోషల్ మీడియా కాదని మా యొక్క ఉద్దేశం. గాడ్ఫాదర్కి ఫస్ట్ ఆట నుంచే హిట్ టాక్ వచ్చింది, కానీ కలెక్షన్లు ఆ రేంజ్లో లేవు. దీనికి మీరేం ఏమంటే ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి, కంటిన్యూగా మార్కెట్లో 30వ తారీఖు నుంచి ఒక పొన్నెన్ సెల్వన్ కానివ్వండి, ఒక కాంతారా కానివ్వండి, గాడ్ఫాదర్ కానివ్వండి, కంటిన్యూగా ఇది 2 weeks వెరీ బిగ్ హాలిడే. ఎంటైర్ ఫ్యామిలీస్కి ట్రాన్స్పోర్టేషన్లో ఉంటారు. మా సినిమాకి తగ్గ రెవెన్యూ మాకు వచ్చిందని మేము 100% సాటిస్ఫైడ్. ఇంకా దీనికి ప్రతిసారి మేము ఇంకా ఆన్సర్ ఇచ్చుకుంటూ పోతే ఓవర్సీస్ కూడా వెరీ స్ట్రాంగ్ రెవెన్యూ ఉంది, నార్త్ ఇండియా వెరీ స్ట్రాంగ్ రెవెన్యూ ఉంది. ఈరోజు నార్త్ ఇండియాలో చిరంజీవి గారి సినిమా చూసి ఎన్నో సంవత్సరాలు అయింది. సల్మాన్ ఖాన్ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ అయినా సరే మేము ఏ రోజు ప్రమోషన్లో అయితే ఇంకా హిందీలో పూర్తిగా రిలీజ్ అయిన తర్వాత కానీ మా దగ్గర కంటెంట్ లేదు. అసలు రిలీజ్ హిందీలో చేసేటట్టు ప్రమోషన్ అయితే 2 months నుంచి వాళ్ళది ప్రాపర్ లాంచింగ్ ఉంటుంది. అటువంటి దాన్ని కూడా మేము ఇంకా పక్కన పెట్టి రిలీజ్ చేయాలని చేసాం. పాజిటివ్ రెస్పాన్స్ ఉంది, మంచి రెవెన్యూ ఉంది. ఇంకా అంతకన్నా రెవెన్యూ మనం హిందీలో ఎక్స్పెక్ట్ చేసినా తప్పు అవుతుంది. ఖచ్చితంగా యాజ్ అ ప్రొడక్షన్ హౌస్ ఐఎమ్ వెరీ వెరీ కంఫర్టబుల్. దీంట్లో ఏమి దాచిపెడితే దాగేదేం కాదు. ఏ ఉద్దేశంతో మేము మొదలుపెట్టాము, ఫైనల్గా మా టీం అందరూ దీన్ని సక్సెస్ అయ్యాం. యాజ్ ఎ ప్రొడక్షన్ హౌస్గా మాకుండే కంఫర్ట్ మాకుంది. ఇంక ఇంతకన్నా దీనికి ఎక్కువ దీన్ని చెప్పినా కూడా ఇంకా ఎవరు విష్ అది వాళ్ళది. సార్, నాకు ఒక చిన్న క్వశ్చన్, దీనికి ఎక్స్టెన్షన్ ఏంటంటే, సినిమా ఈ రకంగా మంచి టాక్ ఉండి ఇంత మంచి సినిమా యూజువల్గా అయితే ప్రీ కోవిడ్ అయితే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ మచ్ బిగ్గర్ ఇన్ టర్మ్స్ ఆఫ్, సో మంచి సినిమా అయినా ఇందులో ఎందుకు సరిగా అవ్వట్లేదు అని ఒక టాక్ వస్తుంది. ఒకవేళ సినిమా బాగాలేదు, ఒక మోస్తరుగా ఉన్నా అంటే అది ఎందుకు బాగాలేదు, ఇందుకోసం ఆడలేదని. సో బేసికలీ అలాంటి సో వేర్ ఈస్ ద ప్రాబ్లమ్ అసలు? యాజ్ అ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ మీ యాజ్ వాట్ ఈస్ ద టాక్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ వేర్ ఆర్ వీ గోయింగ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఇన్ ద థియేటర్స్? ఏమ్మా, నేను ఒకటే చెప్తాను, మీరు ఈ సినిమా ఫోన్లో కూడా చూడొచ్చు ఫ్రీగా, థియేటర్లో రిలీజ్ అయింది, ఓటీటీలో ఫ్రీగా ఉంది. అయినా ఈ రెవెన్యూ నేను మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, మరలా చెప్తున్నా, ఇటువంటి సినిమా ఎవరైనా తీసి సక్సెస్ చేస్తే ఈ ఛాలెంజ్ వెనక ఉండే కష్టం తెలుస్తుంది. ఇది ఫ్రీలీ అవైలబుల్ మూవీ అండి, ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి చేతిలోనూ ఆ సినిమా ఉంది. ప్రతి ఒక్కరూ టీవీలో చూడొచ్చు, ఓటీటీలో చూడొచ్చు, ఫోన్లో చూడొచ్చు. ఇంత ఫెసిలిటీ ఉండే సినిమా మళ్ళా వచ్చి ఫారిన్ కంట్రీలో కూడా టైం వేస్ట్ చేసుకోరు కదండి. వాళ్ళకి దొరికేదే సాటర్డే సండే. ఫారిన్ కంట్రీలో ఎందుకంటే అంత రెవెన్యూ వస్తూ ఉంది? రీజన్ ఏంటండి? మేము చేసిన మార్పులు, మేము చేసిన కష్టం, మా టీం అంతా, చిరంజీవి గారు కానీ, డైరెక్టర్ గారు కానివ్వండి, మొత్తం దాంట్లో నటించినటువంటి నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్ గారు, తమను, ఎంతోమంది కెమెరామెన్ నీరోషా గారు, చాలామంది కెమెరామెన్లు పనిచేశారు. ఎంతోమంది కష్టంతో ఈరోజు పబ్లిక్ ఇంత ఆదరించారు. దీనికి ప్రతిసారి ఇది ఇంత సూపర్ హిట్ కదా, అంత సూపర్ హిట్ కదా, అంత రెవెన్యూ ఏమండి, ఫ్రీగా ఉండే సినిమాని డబ్బులు ఇచ్చి మళ్ళీ చూశారంటే దానికి 4 times లెక్కేసుకోండి మీరు. ఇంకా మీడియా మిత్రులు దయచేసి అర్థం చేసుకోండి, ఎందుకంటే ఇటువంటి సినిమా తీసి హిట్ చేయటం అనేది చాలా చాలా కష్టంతో కూడుకున్నదండి. అది చిన్న విషయం కాదు. నేను లాస్ట్ టైం సక్సెస్ మీట్లో కూడా చెప్పాను, ఇంతమంది ఆడియన్స్ని థియేటర్కి రప్పించగలిగామంటే వాళ్ళు 3rd time సినిమా చూసినట్టు లెక్క. మీరందరూ కూడా చూసుంటారు, మళ్ళీ మీరు వెళ్ళి థియేటర్లో సినిమా చూసుంటారు, సోషల్ మీడియా మిత్రులు కూడా చూసే ఉంటారు. దీనికి క్వశ్చన్లు తప్పులు ఎతికేదానికన్నా ఇది ఎంత సక్సెస్ ఇన్నిసార్లు వచ్చినా కానీ మనం కరెక్ట్గా చేస్తే ఆడియన్స్ చూస్తారనే దానికి ఈ సినిమా నిదర్శనం. రేపు రాబోయే రోజుల్లో ఇటువంటి సినిమాలు కొన్ని మంచి కంటెంట్తో ఉండేటివి ఈజీగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. బట్ కష్టపడి ఏదో ఒకటి వచ్చింది. ఇంతకుముందు రీమేక్ వేరండి, ఈరోజు రీమేక్ తీయటం అంత ఈజీ కాదండి. ఎందుకంటే ఇది డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత ఆల్ లాంగ్వేజెస్లో మనకు అవైలబిలిటీ అయిపోయింది కంటెంట్. మనం అనుకున్నంత ఈజీ కాదు ఇంకా ఇట్లా రీమేక్లు చేయటం. ఇంత సాహసంతో కూడుకున్న సినిమా ఇది. దయచేసి అందరూ అర్థం చేసుకుంటే దీనికి 4 ఇంతలు రెవెన్యూ వచ్చినట్టు లెక్క. అది సార్, ఇదే విషయం యాక్చువల్లీ మోహన్ రాజా గారిని అడుగుదాం అనుకున్నాను నేను. అంటే మీరు అన్నారు ఫ్రీగా అవైలబుల్ ఉంది, లూసిఫర్ అసలు చూడని వాళ్ళు లేరు. సో సార్ మీరు కూడా ఇంతకుముందు రీమేక్స్ చేశారు, బట్ హౌ వాజ్ ద హోల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రీమేకింగ్ దిస్ ఫిలిం? అంటే మీరు కొన్ని విషయాలు చెప్పారు, బట్ మేబీ ఇన్ ఎ నట్షెల్ యూ కెన్ సే వాట్ ఆల్ వెంట్ ఇన్ టు మేకింగ్ దిస్ ఫిలిం అ డిఫరెంట్ ఫిలిం. అదే రీమేక్ నేను మొత్తం 10 ఫిల్మ్స్ చేశాను, 8 రీమేక్ చేశానండి. 32 ఏళ్ల ముందు నాన్నగారు మామగారు సినిమా నుంచి రీమేక్స్ చేస్తున్నారు. ఐ బిన్ సీయింగ్ రీమేక్స్ అనేది ఒక్కొక్క డికేట్స్కి ఎలా మారుతుందని ఐ బిన్ సీయింగ్ అండి. హనుమాన్ జంక్షన్ చేసేటప్పుడు తెన్కాసి పట్టణం ఒక సినిమా అని చెప్తేనే తెలుస్తుంది, అది ఏ సినిమా అని ఎవరు పట్టించుకోలేదు, ఏం లేదండి. అలా నేను తమిళనాడులో వచ్చి ఇంకా ఒక 7 సినిమాలు చేశాను, దాని తర్వాత చేశానండి. సో అన్నీ కూడా అంతేనండి. అలా టైం రాక ఏంటంటే ఇప్పుడు ఇంత ఎక్స్పోజర్ అనేది ఐ హ్యావ్ టు డీల్, ఇట్స్ అ ఛాలెంజ్ టు మీ అండి. ఎప్పుడు ఒక ఇష్యూ ఉన్నప్పుడే మన క్రియేటివిటీ ఇంకా బ్రైట్గా అవుతుంది. ఒక ప్రాబ్లం లేకపోతే లైఫ్ ఇంట్రెస్ట్ లేదనేది అలా చేసాం. ఒక మలయాళం సినిమా తెన్కాసిపట్నం బాగా చేసాం, నాన్నగారితో నేర్చుకున్నాం చాలా. ఇప్పుడు ఇది ఛాలెంజ్, అందరూ చూసేశారు, ఇది ఎందుకు చేస్తున్నారు, వీళ్ళకి బుద్ధి ఉందా లేదా, ఎన్ని కమెంట్స్ వస్తుంటే అవే ఛాలెంజ్గా తీసుకుని ఒక తీసామండి. దానికి దోహదపడింది ఏంటంటే ఆ కోర్ పాయింట్ అండి. కోర్ పాయింట్ వచ్చి వండర్ఫుల్, నేను లూసిఫర్ని ఒక కథగా చూడను, ఒక ఐడియాగా చూస్తాను. ఎలా భాష రజనీకాంత్ గారి భాష వచ్చిందో ఒక హీరోయిజంకి ఎవల్యూషన్ అది. ఇంకా డీకేట్స్ తర్వాత లూసిఫర్ అనేది ఆ హీరోయిజంని ఇంకో లెవెల్కి తీసుకెళ్లే ఒక ఎక్స్ట్రాడనరీ ఐడియా అది. ఎవరు పాస్ట్ చూపించాం, ఫ్యూచర్ చూపించాం, కానీ ఆ హీరో గురించి చెప్తే మన గూస్ బంప్స్ వస్తాయి. అలాంటి ఒక మంచి ఐడియా అది. ఈ ఐడియాని చాలా జనరేట్ చేయొచ్చు, చాలా కొత్త సీన్స్ జనరేట్ చేయొచ్చు, అంత పొటెన్షియల్ దానికి ఉందని కనిపెట్టామండి ఒకటి. ఇంకోటి అది చాలా క్లాస్ యాంగిల్ చూపించారు, ఎన్నో రూపాల్లో చేయొచ్చండి ఆ లూసిఫర్ ఐడియాకి. మన ఏరియాకి ఇది మాస్ యాంగిల్ బాగుంటుందని ఫిక్స్ అయ్యి ఆ యాంగిల్లో చేస్తే ఫ్రెష్నెస్ వస్తుంది. నేను అందుకే తెలియకుండా నేను చెప్పినట్టున్నాను, ముందు రోజు కావాలంటే లూసిఫర్ చూసారండి నేను చెప్పినట్టున్నాను, ఏదో చెప్పినట్టున్నాను. అది నిజమే, ఎందుకంటే చూసి ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఇంకా నచ్చుతుంది ఈ సినిమా. ప్రతి సీన్ నెక్స్ట్ సీన్ అదే కదా అని బై హార్ట్ చేసి 1 లైన్ చేతిలో పెట్టుకుని లూసిఫర్ పెట్టుకుని చూసే వాళ్ళకు కూడా ఏది ఎక్స్పెక్టేషన్ లేదు అన్న ఒక థ్రిల్ వస్తుందని అనుకున్నాం. ఆ స్క్రీన్ ప్లేనే నమ్మామండి దీంట్లో టోటల్గా, అది కాపాడింది అన్నమాట. బేసిక్ సినిమాకి, మంచి సినిమాకి స్క్రీన్ ప్లే ఇంపార్టెంట్ అనేది మళ్ళీ ఒకసారి నిరూపణ ప్రూఫ్ అయిందండి. అంతే మోహన్ రాజా గారు, దిస్ ఇస్ ప్రేమ అండి. దిస్ క్వశ్చన్ ఈస్ ఫర్ బోత్ ఆఫ్ యూ, మోహన్ రాజా గారు అండ్ సత్యదేవ్. జనరల్గా చిరంజీవి గారు అంటే విఆర్ ఆల్ హ్యూజ్ ఫ్యాన్స్ అండి, నేనైతే స్పెషల్గా. సో చిరంజీవి